సో మొత్తం మీద భూముల అమ్మకానికి సిద్ధపడిందండి వైసీపీ సర్కార్. సో రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని కూడా అమ్మిన మనం ఆశ్చర్యపోన అవసరం లేదు అనేది టీడీపీ నేతలు అయితే బలంగా వినిపిస్తున్నారు. దీన్ని మనం ఎలా తీసుకుందామండి, ఎందుకంటే సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే భూముల అమ్మకానికి భూముల వేలానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే నిజంగా ఒక సిచ్యువేషన్ అయితే కొంచెం క్రిటికల్ గా ఉన్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఏపీ వ్యాప్తంగా కరోనా విజృంభణ కావచ్చు, రకరకాల ఇష్యూస్తో. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సడన్ గా ఇటువంటి డెసిషన్స్ తీసుకొని ఎందుకు ప్రజలను ఎందుకు టోటల్ గా పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు ప్రభుత్వ భూముల్ని అమ్మకానికి పెట్టేసి రాబోయే రోజుల్లో మనకేమన్నా అవసరం ఉన్నా కూడా లేకుండా చేస్తున్నారు, అధికారం మీ చేతిలో ఉందని ఎందుకు ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఒక వాదన అయితే వినపడుతున్నారండి. సో ఎలా తీసుకుందాం దీన్ని టీడీపీ నేతల వాదన సార్? రఫీ గారు, ఈరోజు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతుంటే ఇప్పుడు అక్కడ బ్రహ్మంగారు చెప్తున్నారు ఈ రాష్ట్రాన్ని 2 లక్షల కోట్లు అప్పుల పాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేరువయ్యే కార్యక్రమంలో చేస్తుంటే విభజన రాష్ట్రంలో మనం ఏదైతే కోల్పోయామో ఆ రోజు ఏమీ మాట్లాడకుండా ఈరోజు మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని చూడకుండా ఈరోజు తెలుగుదేశం నాయకులు అదే విధంగా మిగతా పార్టీ నాయకులు మాట్లాడి చూస్తుంటే దెయ్యాలు వేదాలు వర్ణించేటట్టు కనబడుతుంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఏదైతే ఉన్నాయో రాష్ట్ర రెవెన్యూ ఆర్థిక పరిస్థితిని గమనించకుండా ఎవరైతే గత ప్రభుత్వ పాలకులు చేసిన తప్పిదాల్ని మేము గాడిని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అది చేసే క్రమంలో ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వద్దు అని చెప్పేసి మన రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే కార్పొరేట్లకి చంద్రబాబు నాయుడు ఒక కాపలా కుక్కలాగా చేస్తూ ప్రజల్ని ఏ విధంగా నట్టేటి ముంచారో వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం లేదంటారా? ఎందుకంటే కనీస ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో నవరత్నాల కోసం భూములు అమ్మటం ఎంతవరకు సమంజసం, సంక్షేమం కోసం భూములు అమ్మేసి రాష్ట్ర భూములు అమ్మేసి ఎలా పడితే అలాగా చేసేసి మీరు ఎంత మేర సక్సెస్ సాధిస్తారనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుందండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే వాన్ పిక్ లాంటి భూములు ఉన్నాయి, రైట్? అవేవి దేనికి పనికి రాకుండా పడున్నాయి కదా, అటువంటి భూములు కేటాయించవచ్చు కదా, ఎందుకు మంచి మంచి భూముల్ని కట్టబట్టే ప్రయత్నం చేస్తుంది వైసీపీ సర్కార్ అనేది కూడా ఒక వాదన అయితే టీడీపీ నేతలు వినిపిస్తున్నారు. దీన్ని మనం ఎలా తీసుకుందాం మరి వెంకటరమణ గారు? సార్ చూడండి సార్, వాన్పిక్ భూములు అనేవి అవి పారిశ్రామిక భూములే. పారిశ్రామిక భూములకి నగరంలో ఉన్న భూములకి తేడా ఉంది. అక్కడ పారిశ్రామిక యూనిట్లు వస్తాయి కదా, ఏముంది? మేము వచ్చే పరిస్థితి చూస్తే ఒక సంవత్సరం పాటే మేము పరిపాలనలో కొనసాగిస్తున్నాం, ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి. ఈ 4 ఏళ్ళలో పారిశ్రామికంగా అదే విధంగా అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు మాకు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం ప్రపంచం మొత్తం కూడా కరోనా ప్రభావంతో ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారిపోతుందో మనం చూస్తున్నాం, గమనిస్తున్నారు. కానీ వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వ నాయకులందరూ కూడా అప్పుడు భూముల్ని గద్దలా తన్నుకుపోయి అమ్ముకున్నారు. విశాఖపట్నంలోని పెద్ద భూకంపకం ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందని చెప్పేసి ఏపీ మొత్తం అమ్మేస్తారా అంటున్నారండి టీడీపీ నేతలు. బిల్డ్ ఏపీ కాదు ఇది, కిల్డ్ ఏపీ అంటున్నారు. ఏపీ మొత్తం పరిస్థితి ఎలా తీసుకుందాం మరి వీటిని సార్? సార్ పప్పు గారు అలా మాట్లాడతారు సార్, కిల్డ్ ఏపీ గారి నారా లోకేష్ గారు ఏం చేశారు గతంలో, ఏం మర్చిపోయారు జనాలందరూ? వీళ్ళందరూ పప్పు బెల్లలాగా తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలకి భూములు అడ్డంగా ఈరోజు చూసుకోండి విశాఖపట్నంలో దారుణంగా బండా సత్యనారాయణమూర్తి గారిని అలాగే గంటా శ్రీనివాసరావు గారు కానీ అదే వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఎన్ని భూములు ఎన్ని కబ్జా చేయలేదు. ఈయన మాట్లాడతారా మా కోసం చెప్పండి, రైట్? వీళ్ళు చేసేది అక్రమాలు ఏం మరిచిపోయారు? ఎప్పుడే అధికారం పోయింది కదా, కూర్చొని ఏదో అవాకులు చవాకులు చెప్పండి బాబు గారు. కావాల్సిన సౌకర్యాలు అందించడంలో ఇద్దరు పరిపాలించింది తెలుసండి. ఒక విషయం సార్, వెంకటరమణ గారు
ఆక్రమణలు జరిగాయి, అలాంటివి జరగకుండా ఎక్కడైతే ఉన్నా ఇవి ప్రభుత్వానికి ఖజానాలో వేసుకుంటారు. ప్రభుత్వానికి మరీ అంత దిగదార స్థితిలో కాదు, ఎందుకంటే కేవలం 200 కోట్ల కోసం 200 కోట్ల కోసం వాళ్ళు కూడా భూములు అమ్మకాలకి పెట్టడం ఎంత వరకు సమంజసం మీకు తెలియదా? సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు మీకు తెలియదా అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుందండి. మాకు లేదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. రైట్ రైట్ బాబు గారు చెప్పండి. స్టార్ట్ చేయడమే అబద్ధంతో స్టార్ట్ చేశారండి. ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు నేను తెలుగుదేశం కాదండి, నేను జనసేనే. అంటే ప్రజలకి నిజాలు తెలియాలి. 96,000 కోట్లు అప్పుతో రాష్ట్రం వచ్చింది. ఆయన వెళ్ళేటప్పటికి 2,15,000 కోట్లు అప్పుండింది. మీరు వచ్చిన తర్వాత 80,000 కోట్లు అప్పు చేసినారు ఈ సంవత్సరంలోనే. మీరు మళ్ళా ఇదంతా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు చేసింది తప్పే, మీరు కూడా మళ్ళా తప్పు చేస్తూనే మళ్ళా పతివ్రతలాగా మాట్లాడితే ఎలా అండి? వెంకటరమణ గారు మీరు దీనికి సమాధానం చెప్పాలి. 200 కోట్ల రూపాయలకి మీరు భూములు అమ్మేస్తున్నారు. మీరు చేసిన నష్టాలు కనీసం అంటే 30-40 వేల కోట్ల నష్టాలు చేశారు. మీరు అప్పు చేసిన 80 వేల కోట్లలో అంటే మీకు ఖర్చు పెట్టడం రాదు, కనీసం డబ్బుని ప్రొడ్యూస్ చేయడం రాదు. మీ తప్పిదాలన్నింటినీ ఇలా ఇద్దరు ఒకరికొకరు చెప్తారు. ఇంత ముందు కూడా కథ చెప్పాను, ఇద్దరు కలిసి మీరు కొట్లాడుతున్నట్టు యాక్షన్లు చేస్తూ జనాలు తప్పుదారు పట్టించదండి. 96,000 కోట్ల నుంచి ఆయన 2,000 కోట్లకి అప్పు చేశారు. మీరు వచ్చిన తర్వాత 80,000 కోట్లు అప్పు చేశారుగా, మీరేం ఉద్ధరించారండి? అప్పులు ఏమైనా తీర్చారా? అప్పు చేసేగా మీరు మళ్ళీ ఆయన అప్పు పెట్టిపోయాడు, నేను కడుతున్నాను అంటున్నారు, అప్పు చేసేగా కట్టారు. చెప్పండి సార్, వెంకటరమణ గారు మీరు దీనికి సమాధానం చెప్పండి. బ్రహ్మం చౌదరి గారు ఏమంటారు మీరు దీని మీద? రఫీ గారు, మన ఇప్పుడు బాబురావు గారు చెప్పినట్టు అసలు రాష్ట్రం విడిపోయేటప్పుడు రాష్ట్రం కొత్తగా ఏర్పడినట్టు రాష్ట్రానికి అప్పు వచ్చిన విషయం అసలు వెంకటరమణ గారికి ఐడియా ఉందా లేదా అన్నది ఒకటి అనుమానం. రెండోది విధ్వంసం విచ్ఛిన్నం అరాచకాల అనేటువంటి ఒక పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ, ఆ పునాదుల మీద పరిగెత్తుతున్నటువంటి పాలకులు ఇలా జగన్మోహన్ రెడ్డిగా అండ్ కో బ్యాచి ఇలా అటువంటిది సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు చేయమనండి, సంపద సృష్టించి అభివృద్ధి కార్యక్రమాలు చేయమనండి. రాష్ట్రం విడిపోయినప్పుడు ఇలా 100,000 కోట్ల రూపాయలు అప్పుతోటి వచ్చాము, 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంది, వాటి మీద ప్రతి నెల పడుతున్నటువంటి వడ్డీ భారం అంతా. ఆ సమాచారం లేకుండా చంద్రబాబు నాయుడు గారు రాగానే ఏదో వీళ్ళకి సంబంధించినటువంటి బ్యాంకుల్లో ఏదో ఒక 200,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. పొత్తు పొత్తున ఈ విధంగా మాట్లాడితే దాన్ని ఎవరు రిసీవ్ చేసుకోరు. అవగాహన లేకపోతే అవగాహన పెంపొందించుకోవాలి. రాష్ట్రం విడిపోయేటప్పుడు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి? మేం చెప్పడం కాదు, ప్రభుత్వాలు మీ మిగతా పార్టీలు ఏం మాట్లాడుతున్నారు? మీరేం చేస్తారు? తప్పిదాలు మీరు చేస్తున్నారు. విశాఖపట్నం ఆయన భూముల మీద మా విశాఖపట్నం నుంచి గుడివాడ అమర్నాథ్ గారు అనేక పోరాటాలు చేశారు. మీరేమైనా మర్చిపోయారా? మేం గతం మర్చిపోకండి. వాస్తవాల్లో లోకేష్ గారికి గట్టిగా చూస్తూ ఉన్నారు. మీరు ఎక్కడైనా సరే సుపరిపాలన అందించేటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని ప్రతిరోజు అనిచ్చు అబద్ధాలు చెప్పేసి ముందుకు వెళ్ళాలనుకుంటే ప్రజలు వాటిని స్వాగతించరు. అబద్ధాలు చెప్పే అలవాటు మీకుంది సార్. అది ఇదిగో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం మీడియా నడ్డం పెట్టుకుని అవుతుందండి. చర్చ ప్రజలకి మంచి మెసేజ్ కోసం ప్రస్తుతం వ్యక్తిగత దూషణ కోసం అయితే ప్రస్తుతం దూషణ కోసం సబ్జెక్ట్ మీద.